మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ ఢిల్లీలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో నెల్లూరు జిల్లా టీడీపీ నాయకులు వేవిరెడ్డి పట్టాభిరామిరెడ్డి పాల్గొని లోకేష్ కి సంఘీభావం తెలిపారు. ముందుగా గాంధీ జయంతిని పురస్కరించుకుని గాంధీ చిత్రపటానికి లోకేష్ పట్టాభిలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్రమ కేసులతో ఎవరినీ భయపెట్టలేరని, ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి వడ్డీతో సహా మొత్తం చెల్లిస్తామని వైసీపీ ప్రభుత్వాన్ని పట్టాభి హెచ్చరించారు. చంద్రబాబు నిజాయితీగా త్వరలోనే బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.